జన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి అపూర్వ స్పందన చూసి ఓర్వలేకే కూటమి నాయకులే దాడి చేయించారనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కలుగుతోంది. ఈ కుట్రలో చాలా బలమైన నాయకులు ఉన్నారనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇందులో చాలా పెద్దల హస్తం ఉంది, పెద్ద కుట్ర కూడా దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి హాని ఉంది, తక్షణమే భద్రత పెంచాలి. ఎన్నికల కమిషన్ నిన్న జరిగినటువంటి దాడి ఘటనని పూర్తి స్థాయిలో విచారం చేయాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో, ఆ దాడికి ఎవరైతే కుట్ర పన్నారో వారిని కూడా విచారణలో వెంటనే తేల్చి కఠినమైన చర్య తీసుకోవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం. ఎన్నికల సంఘం కూడా, ఎన్నికల అబ్జర్వర్స్ కూడా తక్షణమే ఈ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ ఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఈ ఘటనకి ఎవరైతే కుట్ర పన్నారో, ఎంత పెద్ద నేత అయినా సరే వారిని ఖచ్చితంగా శిక్షించాలని మేమైతే డిమాండ్ చేస్తాము. అదేవిధంగా మీరు చూశారు, కూటమి నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టినా కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేకపోతున్నాం అనేటువంటి ఆందోళనతో, రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడ్డారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ చెయ్యాలి, భద్రత పెంచాలి. విజయవాడ నగరంలో అందరం కూడా చూశాం, పెద్ద ఎత్తున మహిళలు, యువత, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు బారులు తీరి కిలోమీటర్లు నుంచున్నారు. వారికి స్వాగతం పలికారు. మొత్తం కూడా దారి పొడవునా కూడా నీరాజనం పలికి హారతలు ఇచ్చి దండలు వేసి బిల్డింగుల మీద నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం చూపించారు. ఇవన్నీ చూసి తట్టుకోలేకే కావాలనే కుట్ర పన్నారు, కావాలనే దాడి చేశారు. మరి నిన్న జరిగినటువంటి బస్సు యాత్రలో నేను కూడా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైనప్పుడు ఆయన రెండు చేతులతో ముఖం పట్టుకున్న తర్వాత తీస్తే ఇది మొత్తం కూడా ఆయనకి రక్తస్రావమైంది తీవ్రంగా. మరి ఖర్చీతో తుడిశం. ఆయన బస్సులో ఇంచి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న తర్వాత ఎక్కడ కూడా నాయకుల్ని, ప్రజల్ని ఎక్కడ నిరుత్సాహపరచకూడదని ఆయన మొండి ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఎలా ధైర్యంగా ఉండాలో కూడా దాడి జరిగిన తర్వాత చూసి నేర్చుకోవాల్సింది పోయి ఆయన మీద విషం కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే కదా ఇటువంటి దుర్మార్గం చేస్తూ ఉన్నారు. దాడి జరిగింది, ఘటన జరిగింది, దీని మీద విచారణ చేయాలని మీరు కూడా కోరుకోకపోగా సోషల్ మీడియాలో కావాలనే ఇష్టానుసారం ఆయన మీద పోస్టులు పెడతా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమికి ఘోర పరాభవం తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరలా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేంద్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా అధికారులు కూడా ఖచ్చితంగా ఈ ఘటన మీద వేగవంతమైనటువంటి దర్యాప్తు చేయాలి. చేయడంతో పాటుగా ఈ ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వారితో పాటు వారి వెనకాతల ఉండేటువంటి కుట్రదారులను కూడా వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.